అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో మరో అడుగు ముందుకు పడింది. వేలానికి సంబంధించి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది హైకోర్టు. త్రిసభ్య కమిటీలో జిల్లా కలెక్టర్, రిజిస్టార్, సర్వీస్ సెక్రటరీ ఉండాలని సూచించింది. అలాగే త్రిసభ్య కమిటీతో సిఐడి కూడా వేలం ప్రక్రియలో ఉండాలని పేర్కొంది. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగించాలంది. మొదట గుర్తించిన 10 ఆస్తుల్లో 5 ఆస్తులకు వేలానికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చి 6 వారాల్లో వేలం పూర్తి చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 25కు వాయిదా వేసింది హైకోర్టు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో మరో అడుగు ముందుకు పడింది. వేలానికి సంబంధించి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది హైకోర్టు. త్రిసభ్య కమిటీలో జిల్లా కలెక్టర్, రిజిస్టార్, సర్వీస్ సెక్రటరీ ఉండాలని సూచించింది. అలాగే త్రిసభ్య కమిటీతో సిఐడి కూడా వేలం ప్రక్రియలో ఉండాలని పేర్కొంది. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగించాలంది. మొదట గుర్తించిన 10 ఆస్తుల్లో 5 ఆస్తులను వేలానికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చి 6 వారాల్లో వేలం పూర్తి చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 25కు వాయిదా వేసింది హైకోర్టు.